Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ అన్న ముందు చూపు ఆ కీలక రంగాలకు మహర్దశ. తమది చదువు విలువ తెలిసిన ప్రభుత్వమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అందుకే ఈ వార్షిక బడ్జెట్లో విద్యాశాఖకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకిచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతారని బుగ్గన అన్నారు. అందుకే రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం అందరికీ అర్థమవుతుంది అన్నారు. ఓవరాల్గా బడ్జెట్లో విద్యారంగానికి 24,624.22 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాడు నేడుకు 3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం 1,200 కోట్లు, జగనన్న విద్యాకానిక కోసం 750 కోట్లు, ఉన్నత విద్య కోసం 1,973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్లో ప్రాథమిక ఉన్నత విద్యకు 22,604.01 కోట్లు కేటాయించారు. ఆ బడ్జెట్ను మరోసారి పెంచారు. స్కూళ్లల్లో నాడు నేడుకు 3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం 1,200 కోట్లు, జగనన్న విద్యాకానుక కోసం 750 కోట్లు, ఉన్నత విద్య కోసం 1,973 కోట్లు. విద్యారంగంతో పాటు కరోనా పంజా విస్తృతున్న నేపథ్యంలో కరోనా కట్టడిపైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ దిశగా కేటాయింపులు చేసింది. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ మందుల కొనుగోలుకు 2,248.94 కోట్లు, ఆసుపత్రిలో నాడు నేడు కార్యక్రమానికి 1,535 కోట్లు, కోవిడ్పై పోరాటానికి 1,000 కోట్లు, ఏపీ వివిపి ఆసుపత్రిలో శానిటేషన్కు 100 కోట్లు, శ్రీకాకుళం జిల్లా పలాస ఆసుపత్రికి 50 కోట్ల చొప్పున బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు కూడా సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక ఫోకస్ చేశారు. ఏపీలో పాఠశాలల తీరుపై సీఎం జగన్ రివ్యూ చేశారు. ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష చేసిన ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శక ప్రణాళికపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. నాడు నేడుతో స్కూళ్లు, అంగన్వాడీలు అభివృద్ధి అయ్యాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ వినియోగంలో ఉండాలని, కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూల్ కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అన్నారు. శిక్షితుడైన టీచర్ VP1 VP2 పిల్లలకు అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. అధికారులు మరోసారి కూర్చుని చర్చించి మరింత మంచి ఆలోచనలు చేయాలని కోరారు. ఈ నెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామన్నారు జగన్. బడ్జెట్లో సైతం విద్యాశాఖపై ప్రత్యేక ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం.